వాణి క్రియేటివిటీ ఛానల్ చూస్తున్నా మీ అందరికీ హాయ్ అండి ఈరోజు నేను గ్యాస్ స్టవ్ పైప్ ఉంటుంది కదా అది మనం రెండు సైడ్లు కనెక్ట్ చేస్తాం ఒకటి స్టవ్కి ఇంకొకటి సిలిండర్కి కనెక్ట్ చేస్తాం కదా రెగ్యులేటర్ దగ్గర ఈ రెండు సైడ్లు మనం కనెక్ట్ చేసేటప్పుడు అది వాడుతున్న కొద్దీ ఆ ప్లేసుల్లో కొంచెం లూజ్ అనేది ఏర్పడి మనకి గ్యాస్ అనేది లీక్ అవుతుంది అలా అవ్వకుండా ఏం చేయాలన్నది ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నారు కదా వీటిని క్లాంప్స్ అని అంటారండి ఇవి మనకి గ్యాస్ స్టవ్ పైప్కి సరిపడే సైజుని మనం కొని తెచ్చుకోవాలి ఇవి మనకి హార్డ్వేర్ షాప్లో ఈజీగా అవైలబుల్గా ఉంటాయి ఇక గ్యాస్ స్టవ్ పైప్ సైజుకి ఎంత సైజు కావాలి ఈ క్లాంప్స్ అని అంటే ఇవి హాఫ్ ఇంచ్ వరకు తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇంకా హాఫ్ ఇంచ్ క్లాంప్స్ మనకి కాస్ట్ ఎంత పడుతుంది అంటే ఒకటి ఫిఫ్టీన్ రూపీస్ పడుతుందండి మనకి అలా మనం రెండు కొని తెచ్చుకోవాలి అంటే ఒకటి స్టవ్ దగ్గర పెట్టడానికి రెండవది రెగ్యులేటర్ పైపు కనెక్ట్ చేస్తాం కదా ఒకటి కావాలన్నమాట ఇప్పుడైతే ఇక్కడ చూసేయండి చూడండి ఇక్కడ ఆ రింగ్ని మనం గ్యాస్ స్టవ్ పైపు లోపలికి పంపించాము దాన్ని ఇప్పుడు ముందు దీనికి గ్యాస్ స్టవ్ కనెక్టర్కి కనెక్ట్ చేసి ఆ రింగ్కి ఉన్న స్క్రూని మనం టైట్ చేసుకోవాలన్నమాట అలానే మనం రెండవ సైడ్ కూడా సిలిండర్ దగ్గర కావాలి అనుకుంటే అక్కడ కూడా మీకు లీకేజ్ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు నేను ఇక్కడ ప్రస్తుతానికైతే పైన మాత్రమే పెడుతున్నాను ఎందుకంటే ఈ ప్లేస్లో నాకు గ్యాస్ అనేది బాగా ఎక్కువగా లీక్ అవుతుందండి ఎక్కువగా మనం ఏదైనా పాలు కానీ ఏమైనా పొంగినప్పుడు తొట్టం అది చేస్తుంటాం కదా అలాంటప్పుడు ఎక్కువగా క్లీన్ చేసేటప్పుడు ఈ గ్యాస్ పైపు అటు ఇటు మూవ్ అవటం వల్ల లూజ్గా అయిపోతుంది అన్నమాట ఇప్పుడు చూడండి ఇలా పెట్టేసాం కదా టైట్గా ఉంది అలానే మనం రెండవ సైడ్ కూడా పెట్టుకోవచ్చు ఎప్పుడైనా అవసరం అవుతుంది అని మేము ఒకటి లోపలికి పెట్టి వదిలేశాను మీకు ఎవరికైనా రెగ్యులేటర్ దగ్గర కూడా ఇలానే స్మెల్ అనేది వస్తే మీరు ఈ ఇంకొక రింగ్ని అక్కడ పెట్టుకోవచ్చు ఈ క్లాంప్స్ మీకు ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి కాకపోతే కాస్ట్ అనేది ఎక్కువగా తీసుకుంటున్నారు అదే మీరు హార్డ్వేర్ షాప్కి వెళ్తే మీకు కాస్ట్ అనేది కరెక్ట్గా తీసుకుంటారండి అయితే మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాం అయితే మరి తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు అలాగే మీ కామెంట్స్ని కూడా నాకు రాస్తుండండి మరి థ్యాంక్ యూ సో మచ్